అరవింద్ కేజ్రీవాల్ గారు పంజాబ్లో జరగబోయే ఎలక్షన్స్ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో పంజాబ్ ప్రజలందరికీ మూడు హామీలు ఇచ్చాడు. ఈ మూడు హామీలు కూడా ఒకే దానికి సంబంధించింది, అదే ఎలక్ట్రిసిటీ. మొదటి హామీ 24 అవర్స్ పవర్ సప్లై, రెండవది పాత బకాయిలు అన్నీ రద్దు చేయడం, మూడవది ప్రతి కుటుంబానికి ఉచితంగా 300 యూనిట్ల ఎలక్ట్రిసిటీని ఇవ్వడం. ఇలా ఒక రాష్ట్రానికి కేవలం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన హామీలు ఇచ్చారంటే అక్కడ ఏ విధంగా ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉందో జస్ట్ ఊహించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫుటేజ్లో జరిగేది వ్యవసాయ బిల్లుల కోసం వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నా కాదు, పంజాబ్ సీఎం ఇంటి ముందు కరెంటు కోసం రైతులు చేస్తున్న ధర్నా. ఇలా పంజాబ్లోని రైతులందరూ పవర్ షార్టేజ్ వల్ల తమ పొలాలకి నీళ్ల కోసం డీజిల్ జనరేటర్స్ను యూజ్ చేస్తూ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్ గవర్నమెంట్ రైతులకి 8 గంటలు పవర్ సప్లై చేస్తామని హామీ ఇచ్చింది, కానీ కనీసం 4 గంటలు కూడా పవర్ సప్లై చేయలేకపోతుంది. అక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ పవర్ షార్టేజ్ వల్ల హాఫ్ డే మాత్రమే నడుస్తాయి. చాలా గ్రామాల్లో ప్రతిరోజు 14 గంటల పాటు పవర్ కట్స్ జరుగుతున్నాయి. వారంలో 2 రోజుల పాటు ఇండస్ట్రీస్కి కూడా పవర్ కట్స్ అవుతున్నాయి. అంతెందుకు, పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ఇంటికి దగ్గరలో ఉన్న గ్రామాల్లో కూడా కరెంట్ ఉండదు. దీన్ని బట్టి అక్కడ పవర్ షార్టేజ్ ఎంత విపరీతంగా ఉందో తెలుస్తుంది. అసలు పవర్ షార్టేజ్ పంజాబ్లో ఎందుకు ఏర్పడుతుంది, దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పంజాబ్లో పవర్ డిమాండ్ ఒక ఇయర్కి 14,225 మెగావాట్లు ఉంటే, పవర్ సప్లై మాత్రం 12,800 మెగావాట్లు మాత్రమే ఉంటుంది. మిగతా 14,225 మెగావాట్ల గ్యాప్ అనేది ఎందుకు ఉంది అనేది తెలుసుకోవాలంటే సప్లై సైడ్ డిమాండ్ సైడ్ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ముందు సప్లై గురించి చూద్దాం. పంజాబ్లో థర్మల్ పవర్ ప్లాంట్స్ టోటల్గా 5 ఉన్నాయి. అందులో 2 గవర్నమెంట్, 3 ప్రైవేట్వి. ఇవి మొత్తం కలిపి 5,700 మెగావాట్ల పవర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంతేకాకుండా హైడ్రో పవర్, సోలార్ పవర్ లాంటి రెన్యూవబుల్ ఎనర్జీస్ నుండి 1,900 మెగావాట్ల పవర్ పంజాబ్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 7,500 మెగావాట్ల పవర్ని సెంట్రల్ గవర్నమెంట్ నుండి పర్చేస్ చేస్తుంది. సో టోటల్గా 14,500 మెగావాట్ల పవర్ పంజాబ్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. డిమాండ్ ఏమో 14,225 మెగావాట్లు ఉంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వీడియో స్టార్టింగ్లో మీరే కదా కేవలం 12,800 మెగావాట్లు మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది, డిమాండ్కు తగ్గట్లు పవర్ ప్రొడక్షన్ లేదు అన్నారుగా, ఇప్పుడేమో 14,500 మెగావాట్లు అంటున్నారు అని. అయితే పంజాబ్కి 14,500 మెగావాట్ల పవర్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది, కానీ 3 కారణాల వల్ల 12,800 మెగావాట్లు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఆ కారణాలు ఏంటి అంటే, గవర్నమెంట్ థర్మల్ ప్లాంట్స్ రెండింటిలో ఒకటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల మూసేయడం, ప్రైవేట్ థర్మల్ ప్లాంట్స్ నుండి అనుకున్నంత సప్లై రాకపోవడం, హైడ్రో ప్రాజెక్ట్స్లో నీళ్లు తక్కువ ఉండడం వల్ల రెన్యూవబుల్ ఎనర్జీ నుండి కూడా తక్కువగా పవర్ ప్రొడక్షన్ అవ్వడం. ఈ 3 కారణాల వల్ల పంజాబ్లో ఎలక్ట్రిసిటీ సప్లై తక్కువ అవుతుంది. ఇప్పుడు డిమాండ్ గురించి చూస్తే, మెయిన్గా పంజాబ్లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది పెరగడానికి ముఖ్య కారణం రైతులు. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రం వరి పండించే రాష్ట్రాలలో టాప్లో ఉంటుంది, అలాగే వరి పంట ఎక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది. దీనివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పంజాబ్లో చాలా తగ్గిపోయాయి. 40 నుండి 50 ఫీట్స్లో ఉండాల్సిన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ 200 నుండి 300 ఫీట్స్ లోపలికి పడిపోయాయి. 1977లో 40 ఫీట్స్ బావి తవ్వితే వాటర్ వచ్చేవి, కానీ ఇప్పుడు 400 ఫీట్స్ వరకు బోర్ వేస్తే కానీ వాటర్ రావట్లేదు. సో ఇలా వేల మంది రైతులు వారి పంటకి నీళ్లు పెట్టడానికి 400 నుండి 600 ఫీట్ల వరకు బోర్స్ వేసి పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ మోటార్ సహాయంతో వాటర్ని బయటకు తీసి వరి పంట సాగు చేస్తున్నారు. ఇలా వేల మంది రైతులు ఎక్కువ కెపాసిటీ కలిగిన ఎలక్ట్రికల్ మోటార్స్ని యూజ్ చేయడం ద్వారా ఎలక్ట్రిసిటీ డిమాండ్ చాలా ఎక్కువ ఏర్పడుతుంది. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కూడా ఇంట్లో ఏసీల వాడకం చాలా పెరిగింది.
దీని వల్ల ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది కూడా ఎక్కువ పెరిగింది. సో ఈ రెండు మెయిన్ రీజన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఇంతలా పెరుగుతుంది. ఇలా పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా పవర్ ప్రొడక్షన్ అనేది జరగడం లేదు. సో డిమాండ్ పెరిగి సప్లై తగ్గడం వల్ల ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అనేది పంజాబ్లో తీవ్రంగా ఏర్పడుతుంది. పవర్ క్రైసిస్ అనేది కంప్లీట్గా పంజాబ్లో సాల్వ్ అవ్వాలంటే కొన్ని మేజర్ డిసిషన్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అవేంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల మూతపడ్డ థర్మల్ ప్లాంట్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి పవర్ ప్రొడక్షన్ చేయాలి. సోలార్, విండ్ పవర్ లాంటి రెన్యూవబుల్ ఎనర్జీస్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయాలి. అలాగే వరి పంట వల్ల వాటర్ కన్జంప్షన్, పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి రైతులందరితో మాట్లాడి వారికి అవగాహన కల్పించి వరి పంట కాకుండా నీళ్లు తక్కువ అవసరం పడే గోధుమ లాంటి పంటలని వేసేట్టు చూడాలి. రైతులందరికీ ఎలక్ట్రిసిటీ బిల్లో పంజాబ్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ అనేది నేరుగా రైతుల అకౌంట్స్లోకి వేయడం ద్వారా ఆ డబ్బుతో వాళ్ళు వేరే పంట వేయడానికి అవసరమైన విత్తనాలు, సామాను, ఎరువులు కొనుక్కుంటారు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ పంజాబ్ గవర్నమెంట్ సరిగ్గా ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా పంజాబ్ రాష్ట్రం ఎలక్ట్రిసిటీ క్రైసిస్ నుండి బయటపడగలుగుతుంది.